लगा या वन पर्व कटे चीदा कटिंग क्लियर ना दर कार पैना प्रयोग फस्ट आफ् आल चूर्रा इक मन गमन वन अं टू अं थ्री या ओके टोटल फोर नेल्स इप्पुडु दीनि रिमूव चेसुकोनि चूद्दाम ओकसारि इप्पुडु मनकि इदि रिजल्ट टाइम इदि रिमूव चेसिन तर्वात इदि मनकि वर्क अवुतुंदा लेदा अनि नेनु चेप्पेसुकोनि हाय फ्रेंड्स वेलकम बैक टू माय नेक्स्ट व्लॉग दिस इज रवितेज यू आर वाचिंग सिटी ड्राइव वर्ल्ड डियर फ्रेंड्स ई रोज मन कार की पंचर प्रूफ जेल फॉर्मुला जेल अयिते नेनु इंस्टॉल चेयबोतुन्नानु अंड नीलू गारु ऑलरेडी तन बाइक लो इंस्टॉल चेशारु कदा ना कार लो कूडा नेनु इंस्टॉल अयिते चेयबोतुन्नानु अंड कार कैते इंस्टॉल चेस्तुन्नानु दानिकि संबंधिंचि ఎలా ఇన్స్టాల్ చేశారు దాని కాస్ట్ ఏంటి అండ్ దాన్ని అది ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను ఈ వీడియో ద్వారా మీకు అయితే నేను అందివ్వబోతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి దీనికి సంబంధించిన డెమో కూడా చూద్దాం ఒకసారి అంటే పంచర్ వెతుకోవడానికి మనకు టైం పడుతుంది అంటే మనకి అక్కడ పంచర్ ప్రూఫ్ జెల్ అని చెప్పేసి మనకు ఆ విధంగా జెల్ బయటికి వస్తుంది యా జెల్ బయటికి వస్తుంది లైట్ గా మనం ఇక్కడ గమనించొచ్చు కదా ఇందాక మనం ఎక్కడైతే వేగుచ్చుకుందో అక్కడ ఈ జెల్ వచ్చేసి మనకు మొత్తం అంతా కూడా సీల్ చేసేస్తుంది ఒక సీలెంట్ లాగైతే మనకి ఇది వర్క్ అవుతుంది ఇప్పుడు మన కార్ కి ఎలా ఇన్స్టాల్ చేస్తారని చెప్పేసుకొని మీకు ఇన్స్టాలేషన్ సంబంధించి కూడా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు మీకు అంటే మనకు ప్యాకెట్స్ లో కొడుస్తుంది అని ఇలా కూడా ఇన్స్టాల్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా ఆన్లైన్ లో పంపించాలనుకుంటే ఎలా ఇస్తారు మరి డీలర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది ఫోర్ వీలర్ మనకు ప్యాకెట్స్ అవైలబిలిటీ లేదు ఓకే ఓకే రైట్ గైస్ ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఫోర్ వీలర్ సంబంధించి మనకు ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉందా ఆన్లైన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంది మీరు ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ప్యాకెట్స్ దొరకదు మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి టిన్స్ లోనే మనకు దొరుకుతుంది రైట్ ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేశారని చెప్పేసి మీకు చూపిస్తాను ఎందుకంటే దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని చెప్పేసి నేను బైక్ వేసేప్పుడు చూశాను ఒకసారి ఇప్పుడు కూడా చేసి మీకు వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేస్తారని చెప్పేసి కూడా చూపిస్తాను ఒకసారి ఈ ప్రాసెస్ మనకు చాలా ఈజీగా ఉంది కదా ఇక్కడ లిక్విడ్ చూడొచ్చు మీరు ఒకసారి బ్లాక్ కలర్ లో వెళ్తుంది అక్కడ ఒక ట్యూబ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది మొత్తం అంతా కూడా మనకు లిక్విడ్ ఇంత ముందు బైక్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చూసానా మనకు అప్పుడప్పుడు మధ్యలో అడ్డుపడుతూ దీనికి ఇప్పుడు దీనికి రాదా దీంతో కూడా వస్తుంది రబ్బర్ పార్టికల్స్ ఉంటాయి ఓకే యా ఇప్పటికైతే మనకు టూ షాట్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే ఇన్ ద సెన్స్ మనకు 400 ml వచ్చేసి మనకి ఈ టైర్ లో మనకు ఫిల్ అయిపోయింది రైట్ ఇంకా మీకు అన్ని టైర్స్ కి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను మీకు దీనికి సంబంధించి ఇంకా 4 టైర్స్ కి ఇన్స్టాల్ చేసేది దాని గురించి అయితే నేను చూపించాను ఇంకా ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటండి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి రోడ్ టెస్ట్ ఉంటుంది సార్ 10 కిలోమీటర్స్ మీరు 40 స్పీడ్ లో 40 కిలోమీటర్స్ పర్ అవర్ మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేయకూడదు ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేయాలి ఎందుకంటే మనకి ఈక్వల్ గా కోట్ కావడానికి ఓకే ఆఫ్టర్ దట్ మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా వాబ్లింగ్ అనేది రాదు మీకు ఓకే ఒక 2 కిలోమీటర్స్ మనం వాబ్లింగ్ టెస్ట్ చేస్తాం మళ్ళీ ఓకే 60-80 మధ్యలో మీకు వాబ్లింగ్ వస్తుంది ఆ వాబ్లింగ్ వచ్చిందంటే ఈక్వల్ గా కోట్ అయిపోయినట్టు ఓకే అప్పుడు మనం వాబ్లింగ్ సెట్ చేసిన తర్వాత అసలు వాబ్లింగ్ అనేది ఉండదు సో ఫైనల్లీ కార్ లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకు
కార్ని ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత అది మొత్తం టైర్ మొత్తం అంతా కూడా మనకు సర్ఫేసెస్ మొత్తం అంటే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. కార్లోకి పంచర్ ప్రూఫ్ జెల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే ఒక 10 కిలోమీటర్స్ అయినా కూడా మనకు మినిమం టు మినిమం 40 కిలోమీటర్స్ స్పీడ్ తో అయితే వెహికల్ని డ్రైవ్ చేసి అంటే అంతకంటే ఎక్కువ స్పీడ్తో వెహికల్ని డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వారు మాట్లాడిన ఒకసారి మనం ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్తారా? ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనం వచ్చేసి 10 కిలోమీటర్స్ అండర్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అది ఈక్వల్గా కోట్ అయిన తర్వాత మనం వాబ్లింగ్ టెస్ట్ అనేది చేస్తాం. వాబ్లింగ్ టెస్ట్ అనేది ఎందుకంటే మనకి జెల్ అనేది ఈక్వల్గా కోట్ అయిందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవడానికి వాబ్లింగ్ టెస్ట్ అనేది చేస్తాం మనము. వాబ్లింగ్ టెస్ట్ వన్స్ అయిపోయిందంటే మనకి మన టైర్ లీగల్ లైఫ్ వరకు మన ప్రోడక్ట్ అనేది వర్క్ చేస్తుంది. ఫార్ములా ఎక్స్ అనేది ఆ ప్రోడక్ట్ మీకు మళ్ళీ ఇంకోసారి వాబ్లింగ్ మాత్రం రాదు ఒకసారి అయిపోయిందంటే. ఇలా కొట్టండి ఇలాగా. యా వన్ పర్లేదు కొట్టండి చూద్దాం. కటింగ్ ప్లేయర్ ఉంది నా దగ్గర, మీ దగ్గర కూడా ఉంది కదా కటింగ్ ప్లేయర్ ఉంది కదా, ఇంకొంచెం కూడా కొట్టండి. ఓకే సి ఈ మేఘన వచ్చేసి ఆల్మోస్ట్ కింద వరకు డెప్త్ ఎంతైతే ఉందో అంతవరకు తీసాను, ఎందుకంటే ఇది లాగడానికి కుదరదు కాబట్టి నేను కొట్టట్లేదు. ఓకే వన్ ఇందులో కొట్టండి. ఇప్పుడు ఏం చేసినా మన మన టార్ మన కార్ పైన ప్రయోగం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా అలా కొట్టండి ఇలా కొట్టండి అది తీసుకోండి కొని. యా టూ అటువైపు వెళ్దామా పోనీ, ఇక్కడ ఇక్కడ కొట్టండి ఒకటి పోనీ, ఇక్కడ ఇక్కడ కన్వీనియంట్గా ఉండాలి చుట్టూ కొట్టండి. వాట్ హ్యాపెన్? ఓహో విరిగిపోయిందా చూడరా. ఇక్కడ మనం గమనించవచ్చు వన్ అండ్ టూ అండ్ త్రీ. యా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 3 నెయిల్స్ అని చెప్పేసి ఇందులో మనం గుర్తు చేశాను కదా. ఎస్ బ్యాక్ వేద్దామా. పర్లేదు మనకి ఏ టైర్ కైనా ఒకే విధంగా ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా బ్యాక్ టైర్కి మనకు అక్కడ మేక్ కొట్టడానికి కన్వీనియంట్గా లేక ఇక్కడ మనం అయితే దీన్ని ఇక్కడ కొట్టేస్తున్నాం. ఓకే టోటల్ 4 నెయిల్స్. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకుని చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఇది రిజల్ట్ టైం. ఇది రిమూవ్ చేసిన తర్వాత ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా మనకు తెలియాలి. సి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాక్చువల్గా మన నెయిల్ దింపిన చోటు ఇక్కడ. ఇక్కడ మన జెల్ కనిపిస్తుందా మీకు చూడండి. ఓకే ఫైన్. ఇలాగ మనకు జెల్ వచ్చేసి ఇది మొత్తం అంతా మనకు ఒక సీలెంట్ లాగైతే ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. ఓకే ఇవి రిమూవ్ చేసే లోపు ఇవి రిమూవ్ చేసిన తర్వాత కూడా కాసేపు టైం ఇచ్చి కూడా నేను చూపిస్తాను అది. రైట్ ఇవి రిమూవ్ చేయండి. సి సెకండ్ వన్ ఇక్కడ కూడా మనకు ఎయిర్ బబుల్స్ అని చెప్పేసి కనిపించట్లేదు. ఎక్స్ నెక్స్ట్ థర్డ్ వన్ ఎస్ ఇక్కడ గమనించవచ్చు మీరు థర్డ్ వన్ మీరు మవి ఇక్కడ వస్తున్న బబుల్స్ మీరు ఇక్కడ స్ప్రే చేస్తున్న బబుల్స్ యాక్చువల్ మనకి ఇక్కడ రావాలి బబుల్ అనేది. ఇక్కడ కూడా మనకు బబుల్ అని చెప్పేసి కనిపించట్లేదు. ఎస్ నెక్స్ట్ ఫోర్త్ వన్ యా
టోటల్ 4 నెయిల్స్ అంతే ఇందులో టైర్ లోకి దింపాను కదా రైట్ ఒకసారి ఇంకొకసారి కూడా క్రాష్ చేసి చేద్దాం ప్లీజ్ ఒకసారి స్ప్రే చేయరా ఇందాక దింపిన చోటు వచ్చేసి ఇది యా ఫస్ట్ వన్ నో ఎయిర్ బబుల్ దెన్ సెకండ్ వన్ సి నో యా థర్డ్ వన్ యా ఫోర్త్ వన్ ఓకే మీరు చూసారు కదా యాక్చువల్గా 4 నెయిల్స్ అయితే నేను టైర్లోకి ఇన్స్టాల్ చేశాను అంటే దింపేస్తాను దింపేసిన తర్వాత మనకు ఎయిర్ బబుల్స్ లాంటివి అయితే మనకు కనిపించాయి అంటే మనకు ఎప్పుడైనా పంక్చర్ అయిన తర్వాత ఎప్పుడైతే నెయిల్ తీసేస్తామో నెయిల్ తీసిన తర్వాత వెంటనే మనకు ఎయిర్ బబుల్స్ అని చెప్పేసి వచ్చేస్తాయి అంటే ఎప్పుడైతే మనం వాటర్ స్ప్రే చేస్తాము బట్ ఇప్పుడు మనకు ఎయిర్ బబుల్ రాలేదు కాబట్టి అంటే అక్కడ ఏంటి ఇందాక ఇన్స్టాల్ చేసిన ఆ జెల్ ఏదైతే ఉందో ఇది మనకు వర్క్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్స్ నాట్ పెయిడ్ వీడియో ఈ ప్రొడక్ట్ కూడా నేను పర్చేస్ చేస్తే మీకు చూపిస్తున్నాను అంటే ఏంటంటే ఈ టైంలో నేను పెయిడ్ వీడియో చేసేటంటే మేబీ చాలామంది కామెంట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీట్ బెల్ట్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి బోలో భారత్ మాతకి జై